మిమ్మల్ని ఎవరైనా మీ ఇంటి దగ్గర ఆడుకుంటుంటే ఎవరైనా అంకుల్ గాని ఎవరైనా వచ్చి రాజు ఆకటేస్తాను విసుకటిస్తానని చెప్తే మీరు వెళ్ళకూడదు. డాడీ చెప్పొస్తానని చెప్పి మమ్మీని చెప్పొస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోవాలి. ఎవరైనా మిమ్మల్ని పిలిచి వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోకుండా మనము వాళ్ళతో మాట్లాడకూడదు. పక్కన కూర్చోబెట్టుకుని ఏం చేస్తున్నామని చెప్పి ఇలా పట్టు పట్టుకుంటే మీరు ఒకసారి పొట్టిలో పెట్టుకున్నా పర్వాలేదు, ఒకసారి మేము ముందు పెట్టుకున్నా పర్వాలేదు, ఇంకొకసారి ఇలాగా టైస్ ఆ టచ్ చేస్తుంటే వద్దు వద్దు అని చెప్పాలి. నాట్ లైక్ దట్ అని చెప్పాలి. అవునా చెప్పాలి. వాళ్ళు ఇంకేదన్నా ముద్దులు పెడతారు మేము దగ్గర తీసుకుంటాం అనుకో, ఒక ముద్దు పెట్టుకుంటే పర్వాలేదు, మేము గట్టిగా తీసుకుని అమ్మా కూర్చో ఒళ్ళో కూర్చో అంటే ఒళ్ళో నేను కూర్చోను నేను కూర్చోలో కూర్చుంటానని చెప్పాలి. ఏం చెప్పాలి? కూర్చోలో కూర్చుంటాను నీ ఒళ్ళో కూర్చోను అని చెప్పాలి. ఎవరైనా దగ్గరగా తీసుకుని మిమ్మల్ని హక్ చేసుకుంటే నాట్ లైక్ దట్ అని చెప్పాలి, నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. ఎవరు మనం దగ్గర తీసుకుంటే మనం దగ్గరికి వెళ్ళాలి? అమ్మ నాన్న. ఓకేనా? ఎవరైనా వచ్చి అంకులు రా మా ఇంటికి రా అని చెప్పి మనం తీసుకెళ్లి మిమ్మల్ని దగ్గర తీసుకుని మిమ్మల్ని ఇలా పొట్ట మీద చేతులేసి నన్ను ఇలా పట్టుకో అని చెప్పి మీ బాడీ అంతా టచ్ చేస్తా ఉండేలాగా డోంట్ లైక్ దట్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? నాకు ఇష్టం లేదు నన్ను టచ్ చేయద్దు అనాలి. ఓకేనా? ఇంటి దగ్గర అమ్మ నాన్న ఇక్కడ ఎవరిని పిలిచినా వెళ్ళకూడదు. ఎవరైనా మనకి బిస్కెట్ చాక్లెట్ ఇస్తాము ఎలా అంటే మీరు ఇంటి దగ్గర అయినా సరే తీసుకోకూడదు. చాక్లెట్ లో బిస్కెట్ ఏం పెడతారంటే పాయిజన్ అంటే తెలుసా? విషం పెట్టేసేసి మనం తీసుకెళ్లి కిడ్నాప్ చేస్తారు. కాబట్టి అంకుల్స్ గానీ ఆంటీలు గానీ ఎవరు నమ్మద్దు. మనకి తెలియని వాళ్ళు ఎవరైనా వచ్చి ఇంటికి వచ్చి కొంచెం వాటర్ ఇవ్వండి కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి అని మిమ్మల్ని అడిగితే అమ్మ పిల్లలు తప్పి తప్పించి కానీ ఇవాళ చాక్లెట్ తిను మంచులు పెట్టాలన్నా సరే మనం వెళ్ళి మంచినీళ్ళు తీసుకుంటాం కానీ లేదా చాక్లెట్ మన మంచులు ఇవ్వటం కానీ చాక్లెట్ తీసుకుంటాం కానీ ఇవి చేయకూడదు. చిన్న చిన్న పిల్లలు తీసుకెళ్లి ఎక్కడో తీసుకెళ్లి అమ్మేస్తారు. ఓకేనా? స్కూల్లో మనల్ని తీసుకు ఆటోలు వస్తాయండి, లేకపోతే ఏదైనా ఆటోలో కానీ వెళ్ళినప్పుడు ఆటో అంకుల్స్ ఉంటారు కదా కొంతమంది, ఇలా రా ముద్దు పెట్టు దా ఒళ్ళో కూర్చో నీకు ఆటో నేర్పడం అని చెప్పి మనల్ని కూర్చోమంటే నేను కూర్చోను నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. ఎవరో అవునా? అమ్మ నన్ను ఒకసారి బయటకు వెళ్తారు కదా షాప్ గుడికి వెళ్తారుగా, అప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే కనుక తలుపులు మనము తీయకూడదు. ఓకేనా? ఎవరి ఇంటికి మనము వెళ్ళకూడదు, తెలియని వాళ్ళకి వెళ్ళకూడదు. ఎవరి ఇంటికి వెళ్ళాలంటే కూడా మమ్మీ అన్న ఉండాలి లేదా డాడీ అన్న ఉండాలి. ఓకేనా? ఓకే. వాళ్ళు ముందు పెడుతుంటే నాట్ ఓకే. ఏమన్నా అంతకు మించి ఎవరో కట్ చేసినా డోంట్ టచ్ నాట్ లైక్ దట్ నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. వాళ్ళు ఇలా పొట్ట పట్టేసుకుని ఈ ఎంత బాగున్నాయి వాళ్ళకి పాలు చెప్తా ఉన్నాయి ముద్దుగా ఉన్నాయి తెల్లకున్నా చెప్తా ఉంటారు కదా, అలా చెప్తారా ఎవరైనా బాగున్నావు నువ్వు అంత నెగిటివ్ గా చెప్తున్నావు పట్టేస్తున్నా కూర్చున్నాయి రా మన ఇద్దరు బయటకు ఆడుకుంటామని మనం సింగిల్ గా డాబా బయట తీసుకెళ్ళినా వెళ్ళకూడదు. మన ఇల్లు చేస్తా ఉంటే అది గుడ్ టచ్ కాదు, అది మన ఈ షాల్స్ ఇలా పట్టుకుని ఇలా పట్టుకునేలా అనుకుంటా నా ఏ చేస్తున్నావు పాప బంగారు తల్లి ఇలా అంటా ఉంటే మనం ఏం చేయాలి? చేయి తిగి నాకు ఇష్టం అయ్యేది కూడా నాకు ఇష్టం లేదు చేయి తిగి ఇలా ఇలా దగ్గర దగ్గర టచ్ చేసి ఇలా పట్టుకుంటున్నారు అంటూ ఇలా అంటున్నారంటో వెంటనే వాళ్ళు బ్యాడ్ మ్యాన్స్, వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అయిపోయి అమ్మ వాళ్ళంతా నన్ను ఇలా పట్టుకుంటుంటా నన్ను ఇలా దగ్గర తీసుకుంటుంటా అని చెప్పి మన మమ్మీతోటి చెప్పేయాలి. మనల్ని ఎవరు టచ్ చేయాలి? మమ్మీ డాడీ. ఇంకెవరు టచ్ చేసినా మనకి నాకు ఇష్టం లేదు నాకు వద్దు అని చెప్పేసి అమ్మ దగ్గరికి వచ్చాయి. కొంతమంది నీ డ్రెస్ చాలా బాగుంది నీ కాల్ చేసి పొట్ట ఇలా పట్టుకుని తర్వాత నీ సైజ్ చూపించానంటే జాగ్రత్తగా ఉండు ఏం చెప్పాలి? జాగ్రత్తగా ఉండు మమ్మీతో చెప్పి స్కిన్ తీపించేస్తానని చెప్పాలి. ఎప్పుడూ కూడా కొంతమంది అంకుల్స్ ఏదైనా మనకి చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీమ్ పట్టుకొచ్చి మీకు ఇచ్చారనుకో మీరు అది తీసుకోకూడదు.
పది మంది ఇంట్లో అమ్మ నాన్న ఐస్ క్రీమ్ ఇచ్చినా వాళ్ళ ఆడ ఎదురుగిన మీకు ఐస్ క్రీమ్ ఇచ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళు సెపరేట్ ఇచ్చినా లేకపోతే డ్రెస్ తెచ్చినా అమ్మని చెప్పి ఇవ్వండి. చిన్న చిన్న ఫుడ్ అయి పెడుతూ ఉండి మనం ఏమనుకుంటాం, ఈ అంకుల్ మంచి అంకులు మనకు చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చారని అనుకుంటాం కదా. ఆ అంకుల్ లోపల తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకొచ్చారు తినిపిస్తాం రా అని చెప్పి వాళ్ళ గదిలో తినిపించింది, నా ఒళ్ళో కూర్చో అని చెప్పిన, నన్ను ఇలా పట్టుకో అని చెప్పిన, నాకు ముద్దులు పెట్టని చెప్పిన, నాకు ఇష్టం లేదు నాకు వద్దని చెప్పి మనము బయటకు వచ్చేసాయి అమ్మ దగ్గరికి అని చెప్పి మనకి ఇలా అప్రిషియేట్ చేస్తారు కదా. ఇంకోటి అంటారు కదా, మా మంచి పని చేస్తే టీచర్ ఏమంటారు, టీచర్ ఏమంటారు, మేడం వాళ్ళు ఏమంటారు, వెరీ గుడ్ అంటారు కదా. వాళ్ళు ఎవరైనా మేము మంచి పని చేసినప్పుడు వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ అనేసి అలా వదిలేస్తే అది గుట్టచ్చు. అలా కాకుండా మనం కూర్చోబెట్టుకుని పెద్దలో కూర్చోంది కానీ మీకు బొమ్మలు ఇస్తాను చాక్లెట్లు ఇస్తానని చెప్తే మనము వెళ్ళకూడదు. వాళ్ళు ఎప్పుడైనా ఇలా ఇలా టచ్ చేస్తుంటే ఒక్కడి చేయి తీసుకుని ఒక్కటి వాడు మొహం ఎందుతే మీరేం భయపడక్కడ ఎందుకు నన్ను టచ్ చేస్తున్నావు అని చెప్పి. అలాగే మన టైస్ ఉంటాయి కదా, మగపిల్లైనా ఆడపిల్ల ఎవరైనా సరే మన టైస్ పట్టుకుంటాం, లేకపోతే ఇలా చేసి పట్టి ఇలా పట్టుకుంటాం, ఇలా ఇలా చేయటం డోంట్ టచ్ నాకు ఇష్టం లేదు అని చెప్పాలి. అంతే కదా, అంకులు ప్రేమగా ఉన్నారు కదా ముద్దులు పెట్టినంటే ముద్దులు ఎవరితో పెట్టించుకోకూడదు. అగ్గి బొమ్మ అని అంటుతారు మగపిల్లలు, వాళ్ళు పెద్ద అంకులైనా చిన్న అంకులైనా ఎవరైనా సరే ఇంటి పక్కన చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, మనం కూర్చుని ఆడుకుందాం రా అని చెప్పి వాళ్ళు కూడా ఎగ్రిచేషన్ చేస్తూ ఉంటే డోంట్ టచ్ అని చెప్పాలి. ఏం చెప్పాలి, డోంట్ టచ్ నాకు ఇష్టం లేదు అని చెప్పి వెంటనే అమ్మ దగ్గరికి చెప్పాలి.